మహిమ గడియలు అను మా ఆధ్యాత్మిక కార్యక్రమకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీ జీవితములలో రక్షణ, స్వస్థత, విడుదల పొందుతున్నారని విని మీతో కలిసి ఆనందిస్తున్నాము. ఈరోజు వర్తమానం వినుటకు ముందు మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథం చేతితో ఎత్తి పట్టుకొని ఈ విశ్వాస ప్రకటన నాతో చెప్పండి. ఇది నా పరిశుద్ధ గ్రంథం, రెండంచుల ఖడ్గం, అపరంజి కంటే అమూల్యమైనది, విస్తారమైన మేలిమి బంగారు కంటే విలువైనది, తేనె కంటేనూ జుంటె తేనె దార్ల కంటేనూ మధురమైనది, నా జీవిత నావకు దారి చూపే చుక్క అని, నా త్రోవకు వెలుగునిచ్చే దీపము. ఈరోజు నీ వాక్యమును వినుచుండగా వినగల చెవి, గ్రహించగల మనస్సు నాకు దయచేయము. ఈ వాక్యము ద్వారా స్వస్థత, రక్షణ, విడుదల, అభివృద్ధి, ఆశీర్వాదము కలుగునని నమ్ముచున్నాను. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు తన తండ్రిని ఎంతో ప్రేమించారు. ఆయన తండ్రి మాటను జవదాటకుండా తండ్రి చిత్తమును గైకొనడం ఎందు ఎక్కడ కూడా ఒక్క విషయంలో కూడా ఆయన ఫెయిల్ అవ్వలేదు. ఎందుకంటే ఆయన్ని ప్రేమించినప్పుడు మనం ఆయన్ని సంతోషపెట్టాలి. ఆయన ప్రేమించినప్పుడు ఆయన సంతోషం పెట్టాలంటే ఆయనకి ఇష్టమైన కార్యము చేసినప్పుడు మాత్రమే ఆయనకి. ఇప్పుడు రెండు ఉన్నాయి, నిన్న రాక మొన్న రాక మళ్ళీ ఏళ్ళాడు సైతానుడు ఉన్నాడు. వాడంటాడు నా ఇష్టం నెరవేర్చా అంటాడు, అవునా? లోపల మన సొంత చిత్తం ఉంది, లోపల ఉందా? లోపల మన సొంత చిత్తం ఉంది. సొంత చిత్తం ఏముంటుంది? నా ఇష్టం నెరవేర్చుకోవడానికి ప్రయాసపడి ఉంటుంది. మూడవది, పైనుంచి వచ్చిన వాని చిత్తం ఉన్నది. నీవు నన్ను ప్రేమిస్తే నా యజ్ఞలను గైకుంటావు. నీవు నన్ను ప్రేమిస్తే నా యజ్ఞలను గైకుంటావు. ఇప్పుడు ఆయన ప్రేమించాలంటే ఇద్దరిని దాటాలి. ఒకరెవరు? సైతాన్ను. నేను మాట్లాడుతున్నాను, మాట్లాడటానికి హక్కు లేదా? మాట్లాడుతున్నాను, కుమారుడిని కదా, కుమారుండే. కానీ నేను మాట్లాడేది ఏం మాట్లాడుతున్నాను చదవమ్మా. మిమ్మల్ని గూర్చి చెప్పుటకును, తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవు గాని. చాలా సంగతులు కలవు కాని నన్ను పంపినవాడు సత్యవంతుడు. నన్ను పంపినవాడు సత్యవంతుడు. నేను ఆయన యొద్ద వినిన సంగతులే. ఆమేన్. ఏ సంగతులు? ఆయన యొద్ద వినిన సంగతులు. ఆయన యొద్ద వినిన సంగతులు బాగా గ్రహించండి. ఎవరితో సహవాసం చేస్తున్నాడు? భూమి మీద ఉన్న మనిషి కుమారుడుగా వచ్చాడు, అవును కదా? మనిషి కుమారుడుగా వచ్చాడు. ఆయన ఎక్కడున్నాడు? పరలోకంలో దైవత్వం పూర్ణమయములో నిండుకున్నటువంటి దైవత్వంలో ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆయన ఏది బోధించాడో, ఏది బోధించమన్నాడో ఆయన దగ్గర చెప్పండి. ఆయన దగ్గర వినిన సంగతులు ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలండి? ఆయన దగ్గర నుంచి తెచ్చుకోవాలి. ఆ మాదిరి తప్ప ఇంకో మాదిరి లేదు. ఇప్పుడు వచ్చినాయి కట్టుకథలు, వచ్చినాయి కల్పన కథలు, వచ్చేసినాయి బోధల మీద బోధలు, వచ్చేసినాయి కలిపి చెరిపే బోధలు విపరీతంగా వచ్చేసినాయి, విపరీతంగా వచ్చినాయి. కానీ ఆనాడు పెంతెకొస్త దిన ముందు వాళ్ళు చేసుకున్న తీర్మానం ఏంటో తెలుసా? పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ. అపోస్తల గారు రెండవ అధ్యాయంలో దేవునికి స్తోత్రం సంఘ ఆరంభ దినముల్లో బోధించిన బోధ, ప్రకటించిన ప్రకటన, అది పరలోకముల నుంచి వచ్చిన ఒక దూత ఇది కాదని చెప్పినా సరే మీరు దాన్ని నమ్మద్దు. చాలా రకాలైన బోధలు వచ్చినాయి. అక్కడ బాగుందా, ఇక్కడ బాగుందా, ఇక్కడ బాగుందా, వద్దు. దేవుని వాక్యం ఎక్కడ ఉన్నదో అక్కడ బాగుంటుంది. దేవుని వాక్యం ఎక్కడ విని దాని ప్రకారం జీవిస్తారో అదే కొత్త నిబంధన సంఘం. దేవుని వాక్యం విన్న సంఘము దేవుని చిత్తము నెరవేరుస్తూ దేవుని రాకడ కొరకు కనిపెట్టే సంఘము కొత్త నిబంధన సంఘము. ఆ సంఘము ద్వారానే బోర శబ్దం ఆ సంఘానికి వినబడుతుంది. ఆ సంఘానికి బోర శబ్దం విన్నప్పుడు ఆ సంఘము ఎత్తబడుతుంది పరలోకానికి. క్రైస్తవ జీవితాన్ని తప్పుదారి పట్టించే అనర్థకమైనటువంటి
ఆత్మ సంబంధమైంది కానట్టి మనిషేచ్ఛలతో కూడిన కొన్ని పద్ధతులను అనుసరిస్తున్నారు, కొన్ని పద్ధతులను అనుసరిస్తున్నారు. అవి దైవ సంబంధమైనవి కాదు. రోమా 5 ఏం చదువు? అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు, ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిను. ఆమేన్. క్రీస్తు ఎప్పుడు చనిపోయాడు? ఎవరి కోసం చనిపోయాడు? అసలు పాపుల కోసం. పాపుల కోసం ఇంకనూ పాపం. ఒకవేళ నీతిమంతుడి కోసం ఎవడైనా ప్రాణం పెట్టచ్చు అండి, తప్పేం లేదు, నీతిమంతుడి కోసం ప్రాణం పెట్టచ్చు. కానీ ఇక్కడ ఎవరి కోసం ప్రాణం పెడుతున్నాడు? అయితే ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కోసం ఆయన తండ్రి మాటను, తండ్రి కార్యాన్ని చేశాడు. రెండవది, నన్ను ప్రేమించాడు, నా దీనస్థితిని కరుణించాడు. ఎందుకంటే ఏంటి మానవుని యొక్క దీనస్థితి? ఏమిటి? పాపం, శాపం, మరణం. మానవుడితో పాటు పుట్టినవి, లోకంలో పుట్టినవి ఏంటో తెలుసా? పాపం. దావీదు భక్తుడు, నా తల్లి, దాని గురించి అంత ఎక్కువ చెప్పాల్సిన అవసరం ఏమాత్రం లేదు. రెండవది ఏంటో తెలుసా? పాపం వల్ల వచ్చే శాపం. శాపం మనిషిని జీవితంలో శాపంలో పుట్టాడు, శాపంలో పుట్టాడు. శాపం మనిషిని పరిపాలన చేస్తుంది, శాపం మనిషిని కొంగ తీస్తుంది, శాపం ఆత్మ సంబంధమైన దాంట్లోకి వెళ్లకుండా, భౌతికంగా సంతోషపడకుండా, ఆధ్యాత్మికంగా ఆనందాన్ని అనుభవించకుండా ఆ శాపం ఏం చేస్తుందో తెలుసా? మనిషిని పైకి ఎదగకుండా అణిచిపారవేస్తుంది. ప్రతిరోజు శాపం, 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 పాపం, శాపం. ఈ రెండింటికంటే భయంకరమైనది మూడవది చెప్పండి, మరణం. చెప్పండి గట్టిగా, ఏంటది మరణం? ఎంత భయంకరమైన ఘోరమైనవి మన ఎంటబడి మనం తినేస్తున్నాయండి. పాపం, శాపం, మరణం. పైనుంచి చూసి దుఃఖపడ్డాడు, జారిపడ్డాడు. అయ్యో నా ప్రజలు చెరకపోయారు, అయ్యో నా ప్రజలు పాపానికి దాసులు అయిపోయారు, అయ్యో నా ప్రజలు శాపగ్రస్తులు అయిపోయారు, అయ్యో నా ప్రజలు నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారు. జాలిపడుతున్నాడు దేవుడు, మన చూసి జాలిపడుతున్నాడు. మనలో ఏ మంచిది ఏం లేదు. ఏజ్గేల్ గ్రంథం 15వ అధ్యాయం అమ్మా 5 వచనం దగ్గర నుంచి కొద్ది రెండు మాటలు చదువు. ప్రభువైన యెహోవా యెరూషలేమును గురించి ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఆ ఇశ్రాయేలు ప్రజల గురించి సెలవిస్తున్నాడు. నీ ఉత్పత్తియు, నీ జననమును కనానీయుల దేశ సంబంధమైనవి, నీ తండ్రి అమోరీయుడు, నీ తల్లి హిత్తియురాలు. నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు, శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడుగబడలేదు. నువ్వు పుట్టినరోజు నిన్ను చూసి నువ్వు పతనమైపోతున్నప్పుడు, నీ బానిసత్వంలోకి వెళ్ళినప్పుడు, శాపగ్రస్తమైన జీవితంలో ఉన్నప్పుడు నిన్ను చూసి ఎవరైనా జారిపడ్డారా? అయ్యో అనేవాడు ఎవడైనా ఉన్నాడా? చూడండి, కొన్నిసార్లు అల్లేళ్ళు దుప్పులు ఎంత ఉంటాయి కదండి, పశువులు ఎంత ఉంటాయి. పశువులు ఎనిచినప్పుడు ఆ దూడ కింద పడేసరికి చుట్టూ కాసుకొని ఉంటాయి. ఏంటయ్యి? పులులు ఉంటాయి, సింహాలు ఉంటాయి, అది గుండనక్కలు ఉంటాయి, తోడేళ్ళు ఉంటాయి, ఏగోళాలు ఉంటాయి. ఎందుకు? అడిగాను జాలేదా మీకు వేయటని? అలా పారవేయబడిన వాడు దిక్కులేని స్థితిలో ఉన్నప్పుడు పిండముగా రూపించేదో మొదలుకొని భూమి మీద జీవితంలో అద్భుత రీతిగా ఆశీర్వాదం పొందే పర్యంతరము నేను నా గొర్రెలకు మంచి కాపరి అయి మన చుట్టూ ఉండి మన దోషాలు, మన పాపాలు, మన శాపాలు, మన అపరాధాలన్నీ కూడా తన రక్తముతో కడిగి శుద్ధి చేసి మనకు మారు మనసు ఇచ్చి మనకు బాప్తిసం ఇచ్చి పాపక్షమాపణ మారు మనసు బాప్తిసం పొందుకున్న తర్వాత సంఘములో చేర్పించి 23వ కీర్తనలో దావీదు ఏం చెప్పాడు మొదటి మాటలో? యెహోవా నా కాపరి. నీ పాపం అంతా పాపం మస్టులో తల్లాడు, పాపంలో పుట్టావు, శాపంలో పుట్టావు, బొడ్డు కొయ్యలేదు, నీళ్లతో శుద్ధి చేయలేదు, తైలము రాయలేదు, పుట్టిననే దూరంగా పారవేస్తారు. నిన్ను చూసి ప్రేమించి నీ దగ్గరకు వచ్చి నిన్ను కడిగి నిన్ను శుద్ధి చేసి నీకు మారు మనసు ఇచ్చి నీ దేవుడు నేను నీకు పరిచయం చేసుకుని నాతో నడవమంటే చక్కగా నడిచావు. కానీ ఆఖరికి ఏం చేశారో తెలుసా? అంతా అయిన తర్వాత నువ్వు ఒక వ్యభిచారి అయ్యావు అంటాడు. అంటే వ్యభిచారం అంటే వేరేం కాదండి, ఈ లోకంతో సహవాసం చేసేవాడు ఏం చేస్తున్నాడు? వ్యభిచారం చేస్తున్నాడు. ఎన్నెన్నో ఆశీర్వాదాలు కల్పించాడు, కానీ ఆశీర్వాదాలను పొందుకుని పెద్దవాళ్ళు అయ్యారు, కానీ
ఆఖరికి నా భాషలో చెబుతున్నాను. నిన్నటిదాకా ముఖం చూపించారు, అవసరమైన తర్వాత పెద్ద అయిన తర్వాత ఏం చూపించారని ఈపి చూపించారు. ఏ ముఖం చూపించిన దానికి ఈపి చూపించిన తేడా ఉందా? ఏపి చూపించామంటే గుడ్ బై సంఘానికి, గుడ్ బై దేవునికి, గుడ్ బై మీ అందరికీ, గుడ్ బై మీ అందరికీ, గుడ్ బై. మహారాణిగా అభివృద్ధి చేశాను. నిన్ను చూసిన వాళ్ళు నిన్ను ముచ్చటించారు, నిన్ను చూసిన వాళ్ళు నిన్ను పొగిడారు. నిన్ను ఆ స్థితి ఎక్కడ? ఏ స్థితి? ఏ స్థితి? కన్న రోజున భూమి మీద పారమేయబడిన దౌర్భాగ్య స్థితిని ఈనాడు కొత్త నిబంధన సంఘంలో చేరి కొత్త నిబంధన సంఘ ఔన్నత్యాన్ని, కొత్త నిబంధన సంఘమునకు ఉన్నటువంటి సౌందర్యాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని అనిపిస్తున్న ఈనాటి సంతోషాన్ని ఎంత వ్యత్యాసం అండి. నక్కకరి నాగలోకానికి ఎంత తేడా ఉందో అశ్చిమశికాంతరము. అంటే ఎనుక్కిని ఇప్పుడు అన్నీ కలిగిన తర్వాత ఏమంటున్నాడు? యహోవా ఎవడో హృదయమునందు గర్వము కలిగి విషతుల్లిపోయిన ఆలోచన చేత, విషపు తలంపుల చేత వారి మనస్సులు నిండిపోయిన వారివై వారు ఏం చేస్తున్నారంటే, యహోవా ఎవడు? సంఘం అంటే ఏంటి? వాళ్ళు నాకేం చేశారు? 50 సంవత్సరాలుగా ఏడుస్తున్నాం. అప్పుడు పెద్దవాళ్ళం మేము ఏడిచాము, ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు? మీరు ఏడుస్తున్నారు. దేనికోసం ఏడుస్తున్నారు? పాపి మారుమనసు పొందాలి, పాప రక్షణ పొందాలి. ఎన్ని ఉపవాస ప్రార్థనలు, ఎన్ని ఆకలి దెబ్బలతో సువార్త సేవలు, ఎన్ని గ్రామాలు, ఎన్ని పట్టణాలు సువార్త కేకలు, రట్టి రండి, రట్టి రండి, రట్టి రక్షణ పొందండి, రక్షణ పొందండి. కానీ ఏం చూపించారు? ఏపు చూపించారని చెప్పండి. మీరు మంచి వాళ్ళే, మీరు ముఖమే చూపించారు. అలా వీపు చూపించారు. ఎందుకంటే నువ్వెక్కడి వాడవో నేను ఎరగవు, నువ్వెక్కడి వాడవో నేను ఎరగను. ఇంత చేయించుకున్న తర్వాత, ఇంత అభివృద్ధి చెందిన తర్వాత ఎగరనంటే సువర్ణాక్షరాలు పరలోకంలో రాయబడలేదా? బ్రతుకులను గురించి, తీర్పులను గురించి పరలోకంలో రాయబడలేదా? రాయబడలేదా? అందుకని ఆయన దేవుని ప్రేమించాడు. దేవుని ప్రేమించడం అవుతాడు కదా. ఎవరిని ప్రేమించాడు? గట్టిగా చెప్పండి. నన్ను ప్రేమించాడు. గట్టిగా చెప్పండి. నన్ను ప్రేమించాడు. నా పాపం అంతా పోనట్టుగా నన్ను కడిగాడు. నా పాపం అంతా, నా దోషమంతా పరిహారం చేసేట్టుగా నన్ను కడిగాడు. నన్ను శుద్ధి చేశాడు. తెల్లని శుద్ధ సువర్ణగా చేశాడు నా జీవితాన్ని. హల్లెలూయ. నేను బట్టలు లేక పడి ఉన్నప్పుడు బట్టలు ఇచ్చాడు. ఏ బట్టలు? రక్షణ, రక్షణ వస్త్రం నాకు ఇచ్చాడు. నేను మారుమనసు లేనప్పుడు ఆ మారుమనసు దేవుడు నాకు ఇచ్చాడు. అన్నీ దేవుడు నాకు ఇచ్చాడు. మొత్తం 8:14 దగ్గర చదువు. తరువాత యేసు పేతురింటిలో ప్రవేశించి, జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూచి, ఆమె చెయ్యి ముట్టగా, జ్వరం ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను. సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన ఎద్దకు తీసుకుని వచ్చిరి. ఎవరిని తీసుకొచ్చారండి? నిన్ను ప్రేమించాడు, నిన్ను ప్రేమించాడు. పాపం తీసేశాడు, శాపం తీసేశాడు. నా పాపం పోయిందని చెప్పేవాళ్ళందరూ గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఊరే చెప్పదు, రొమ్ము మీద చేసుకుని చెప్పండి, ధైర్యంగా చెప్పండి. నా పాపం తీసివేశాడు, నా శాపం తీసివేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అంటున్నాడు ఇంకొకటి ఏంటంటే, మనిషిని ఈనాడు పట్టి పీడిస్తున్న భయంకరమైన సమస్య వ్యాధి. ఎక్కడ చిన్న గడ్డ వచ్చిందండి? ఏమంటున్నారు? ఏం గడ్డండి? క్యాన్సర్ గడ్డ. ఆడవిడు 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 దేశం అంతా. ఎక్కడో అమెరికాలో పుట్టింది, ఎక్కడ పుట్టింది మరి మనకు తెలియదు. కానీ దేవునికి స్తోత్రం, భారతదేశంలో ఇప్పుడు ఏమైందండి? పుట్టగొడుగుల్లాగా పైకి వచ్చేసింది. ఎక్కడ చూసినా క్యాన్సర్. రకరకాలని వ్యాధి బాధలతో మనుషులు ఏమవుతాడో సతమతం అయిపోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారు, ఒక ఆయన మన దగ్గరకు వచ్చాడు. పాస్టర్ గారు, నేను నిద్రపోయి 2 సంవత్సరాలు అయిందన్నాడు. ఎన్ని సంవత్సరాలు? వాస్తవంగా నిద్రపోయి 2 సంవత్సరాలే. 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మన దగ్గరకు వచ్చాడు. మన దగ్గరకు వచ్చి మేము గట్టిగా నిలబెట్టి అందరం అన్నాం, మరి ఈ సైతాన్ పోతుంది, మీకు నిద్ర పడుతుంది, దేవుని గట్టిగా నమ్ముకుంటారంటే ఆయన బాగా తెలియగలడు. బైబిల్ 2 చేతులతో పట్టుకుని నెత్తి మీద పెట్టుకుని అనలేదండి ఆ మాట. ఏమని ఏమంటారు చెప్పండి? చెప్పండి ఒట్టు. ఎందుకంటే ఆ ప్రమాణం వద్దండి, వద్దండి, బైబిల్లో ప్రమాణాలు లేవని చెప్పారు. 2 సంవత్సరాలు దేవునికి స్తోత్రం, 2 నిమిషాల్లో దేవుడు బాగు చేస్తాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. 2 నిమిషాల్లో బాగు చేస్తాడు. మరుసటి రోజు వచ్చాడు, మరుసటి రోజు వచ్చి, పాస్టర్ గారు దేవుడు ఎక్కడా లేడండి, ఎక్కడే ఉన్నాడండి, నాకు హాయిగా నిద్రపోతున్నాను. రక్షణ పొందాడు, బాప్తిసం పొందాడు, దేవునికి స్తోత్రం.
కానీ కొద్ది కాలం అయిన తర్వాత వెనక్కి వెళ్ళిపోయారు. ఎంతో సంతోషించారు. అందుకని నెక్స్ట్ వచ్చిన వెళ్ళిపోదామమ్మా. సాయంకాలం అయినప్పుడు జనులు దయమును పట్టిన అనేకులను ఆయన దగ్గరకు తీసుకుని వచ్చి, నువ్వు చెట్టుకు నువ్వు తెగుళ్ళు అండి. ఒకటి ఏంటమ్మా? జ్వరం, వ్యాధి. రెండవది ఏంటమ్మా? భయము. మూడవది ఏంటమ్మా? దయ్యము. నాలుగవది ఏంటి? రకరకాలైన పేడ వ్యాధులు. వీటన్నిటి చేత మనం ఏమైపోతున్నాం? సతమతమైపోతున్నాం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, తన యుద్ధకు వచ్చిన వారిని దేవుడు ఎవరిని తోసివేయడు. మీరు కూడా ఆ పరిస్థితిలో ఎవరైనా ఉన్నారా? నిద్ర పట్టిన వాళ్ళు, జీవితంలో నెమ్మది లేని వాళ్ళు, అశాంతి వాతావరణం కలిగిన వాళ్ళు మీ జీవితంలో ఎవరైనా ఉన్నారా? ఇతరులారా, అయితే దేవుని ఆత్మ సంచారంలో దేవుడు మిమ్మల్ని టచ్ చేస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని ముట్టుతున్నాడు. అశాంతి నుంచి విడిపిస్తున్నాడు. వ్యాధి నుంచి విడిపిస్తున్నాడు. కొంతమంది జీవితాలు ఎలా ఉన్నాయంటే అభద్రతగా, నేనేమైపోతానో, నేమేమైపోతానో, నే కుటుంబం ఏమైపోతుందో, మేమేమైపోతామని అభద్రతా భావంతో కొంతమంది దేవుని మందిరానికి వచ్చి ఉండవచ్చు. దేవుడు అంటున్నాడు, ఆ అభద్రతా భావాన్ని విడిచిపెట్టేసి దేవునికి స్తోత్రం, నన్ను వెంబడించండి. స్వస్థపరచు దేవుని శక్తి దిగి వచ్చిన కాక. హాలలోయ, 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 హాలలోయ. నానా రకాలైన వ్యాధులతో పీడించబడిన వారిని ఏం చేశారు చెప్పండి? స్వస్థపరిచాడు. నిన్ను ప్రేమించడం మాత్రమే కాదు, నీ పాపమును ప్రేమించి, నిన్ను ప్రేమించి నీ పాపమును తీసివేసి, నిన్ను ప్రేమించడం మాత్రమే కాదు నీ వ్యాధిని ప్రేమించి, నీ వ్యాధి మీద తన ప్రభావాన్ని కనపరిచి, వ్యాధి నుంచి నిన్ను తప్పించి స్వస్థపరిచాడు. అలలోయ, అలలోయ. ఇక్కడ ఉన్నవాళ్ళు నేను మిమ్మల్ని అడిగితే, ఏదో ఒక రోజున ఏదో గొప్ప స్వస్థత చూసే ఉంటారు మీరు. ఏదో ఒక రోజున కొంతమంది కొన్నిసార్లు మీరు స్వస్థతలు, అద్భుతాలు చూసి ఉంటారు, తప్పకుండా చూసి ఉంటారు. ఎందుకంటే దేవుడు ఇక్కడ ఉన్నాడని, దేవుని మందిరంలో దేవుని ఆత్మ సంచారం చేస్తుందని ఇదే మనకు రుజువు. అలలోయ. అందుకని మనలో ప్రేమించాడు. ప్రేమించడం మాత్రమే కాదు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. హల్లెలూయ. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయ, హల్లెలూయ. నిన్ను నన్ను ప్రేమించడం మాత్రమే కాదు, మన వెనకాల ఉన్నటువంటి మన సంతతి ఎంతో మంది ఉంది. ఒక్కొక్కరు వెనకాల ఎంతో మంది సంతతి ఉన్నది. దేవుడు వారిని కూడా రాబోయే తరాలు, భవిష్యత్ తరాన్ని కూడా ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. అంటే ఏంటంటే, ప్రేమిస్తున్నాడంటే నేను వాళ్ళని ప్రేమించాను కనుక వారి జీవితంలో నేను కార్యము తప్పకుండా చేస్తాను. వ్యాధికి భయపడద్దు, పాపానికి భయపడద్దు, మరణానికి భయపడద్దు, సైతానికి భయపడద్దు, దేనికి భయపడవద్దు. అన్నిటినీ జయించిన జయ వీరుడిని నేను. హల్లెలూయ. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. అన్నిటినీ జయించిన వాడిని నేను. హల్లెలూయ. అందుచేత యేసు అదే కాదు, ఇంకా ముందుకు వెళితే తప్పిపోయిన వారిని ప్రేమించాడు. తప్పిపోయిన వారిని ప్రేమించాడు. ఇంకా ముందుకు వెళితే చనిపోయిన వారిని కూడా ప్రేమించాడు. చనిపోయిన వారిని ప్రేమించాడు. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి సమయంలో దేవుని వాక్యమును విన్న మన జీవితాల్లో యేసే ఆశా జ్యోతి. ఎవరి మీద నీ ఆశ? మనుషుల మీద ఆశ పెట్టుకున్నామేమో, మనుషులు నిన్నేమి చేయలేరు. మతాల మీద ఆశ పెట్టుకున్నామేమో, మతము నిన్నేమి చేయలేదు. నానా రకాలైనటువంటి చిల్లర మల్లర దేవుళ్ళు, దేవతలు ప్రపంచంలో విస్తారంగా ఉన్నారు. ఎవరో నిన్ను విడిపించలేరు. ఏకైక దేవుడు, ఒకే ఒక దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, రక్షణకర్త అయిన దేవుడు నీ కోసం సిలువలో చనిపోయి ఆఖరి రక్తం ఇంత వరకు చిందించిన ఆయన వైపు నువ్వు చూస్తే, హల్లెలూయ, గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన వైపు చూస్తే నిన్ను ఇన్ని బాధల్లో నుంచి, ఏడు బాధలైనా సరే, అనేకమైన ప్రతికూల పరిస్థితులు అయినా సరే, ఈ రాత్రి నిన్ను విడుదల చేస్తున్నాడు. ఇంకా విడుదల పొందిన వారిని దేవుని పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉన్నాడు. దేవుని పరిశుద్ధాత్ముడు మన మధ్యలో సంచారం చేస్తున్నాడు. ఆత్మదేవుని కోసం మనం ప్రార్థన చేద్దాం. ఒక మాట చెప్తాను, ఆయన చేయటం మాత్రమే కాదు, ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ నేను ఆయన ప్రేమించిన మనల్ని ఎవరికి అప్పగించాడు? నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్తను పంపిస్తున్నాను. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్, ఆమేన్. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. నేను వెళ్ళిపోతున్నాను, చినివేయబడుతున్నాను, చిని మీద చనిపోతాడు. మిమ్మల్ని ఆదరించడానికి నేను మీతో ఉన్నాను,
ఆయన ఎక్కడుంటాడు? మీలో. హల్లెలూయా హల్లెలూయా. ఎవరిని ప్రేమించాడండి? ప్రేమించి ఏం చేశాడండి? దిక్కు దిశలు తెలియని మానవ జీవితానికి అపరాధము చేత పాపము చేత చచ్చిపోయిన మానవుని రక్షించడం కోసం శిలువ రక్తమును ధారలుగా ప్రవాహంగా కురంబరించి ఆ శిలువ రక్తం ద్వారా విమోచించబడి నీతి మార్గమును మా ప్రభు జీవ మార్గమును మనకు తెలియజేసి నన్ను విశ్వసించిన వాడు మరణములో నుంచి జీవంలోనికి దాచాడని చెప్పబడిన ఆ జీవాన్ని నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించిన దేవుడు మళ్ళీ తీసుకెళ్ళి ఎవరి చేతుల్లో పెట్టాడు చెప్పండి? కొత్త నిబంధన సంఘం ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? ఎవరు నడిపిస్తున్నారు? అమేన్. పరిశుద్ధాత్ముడు హల్లెలూయ ఆదరణకర్త. ఇదివరకు ఎక్కడికైనా వెళ్ళాలి రహస్యమైన తోడికి, ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? నీలో. హల్లెలూయ హల్లెలూయ చెప్పండి. ఎక్కడున్నాడు ఆయన? నాలో. నీలో 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 ఉన్నాడు. అందుకనే ఆయన ఆరంభించినప్పుడే తానే మన పక్షాన. అమేన్. మన పక్షాన రోజు ప్రార్థన చేస్తాను. మా వాడు కొంచెం సిక్ అయిపోయారండి, మా వాడు కొంచెం సమస్యలు పడ్డాడండి, మా వాడు కొంచెం దయ్యాలు పట్టుకున్నాయండి, మూతలు పట్టుకున్నాయండి, సమస్యలు పడ్డాడండి అని ఆయన వచ్చి తండ్రితో చెప్పి మన దగ్గరకు వచ్చి మన మీద తన ప్రభావ మహిమలను చూపించి అంటున్నాడు. చనిపోయిన చిన్నదాన్ని ఏమన్నాడండి? లే ప్రైజ్ గాడ్. చిన్నదానా చెప్పండి, గట్టిగా చెప్పండి. మీరు మాట్లాడండి, మీరు మాట్లాడితే లేవదా చిన్నది చెప్పండి. దేవునికి స్తోత్రం. నేను చేసిన దానికంటే మీరు గొప్ప కార్యాలు చేస్తారు. భయపడద్దు. సువార్త చెప్పేటప్పుడు, ప్రకటించేటప్పుడు, దయ్యములను వెళ్ళగొట్టేటప్పుడు, లేకపోతే రోగులకు ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుందో ఏమవుతుందో భయపడద్దు. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే, సైతాన్ కంటే, పిచాచాల కంటే, దయ్యాల కంటే, భూతాల కంటే, రోగాల కంటే అన్నిటినీ జయించిన వారి యొక్క శక్తి మనలో నాలో ఉన్నదని చెప్పండి గట్టిగా. చెప్పండి నాలో ఉందని చెప్పండి గట్టిగా. హల్లెలూయ 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 హల్లెలూయ. ఆయన ప్రేమించాడు తండ్రిని, మన ప్రేమించాడు, మన పిల్లలను ప్రేమించాడు, మన భవిష్యత్తు జీవితాన్ని అంతటిని ఆయన ప్రేమించి మన ఒళ్ళో తీసుకుని మన పాపశాపాల నియమంలో నుంచి విడిపించి నిత్యజీవ వారసత్వాన్ని అనుగ్రహించి కొత్త నిబంధన సంఘాన్ని స్థాపించి ఆ సంఘంలో మనం ఏమవుతామండి చెప్పండి? ఆయన శరీరంలో అవయవాలుగా ఆయన శిరస్సు అయి ఉంటే శరీరం కొత్త నిబంధన సంఘం అయితే ఆ శరీరంలో అవయవాలుగా దేవుడు మన ఉంచి మన కోసం పరిశుద్ధాత్మని కావలి పెట్టి వెళ్ళాడు. హల్లెలూయ ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రం చెప్పండి. అంచిత భయపడద్దు. భయము లేదు, దిగు లేదు. జీవిత యాత్రలో నేను ఒంటరిగా లేవు. భయభీతులతో పనేమి లేదు. ఏది ఎంతమాత్రం మనకు హాని కలిగించేది? ఎందుకంటే ఆయన పిల్లలు పరలోక పౌరసత్వం పొందుకున్నాం. అందుచేత ఆయన మనతో ఉన్నవాడు. నిన్ను కాయిస్తున్నవాడు కునుకడు, నిద్రపోడు. రాత్రి పోలు కాస్తూనే ఉంటాడు, తిరుగుతూనే ఉంటాడు. పగల వచ్చే బాణము రాత్రి వచ్చే తెగులు మిట్ట మధ్యాహ్నం పాడు చేస్తే ఏ రోగము నీ దగ్గరకు రాదు. ఏ అపాయము ఆయనకు తెలియకుండా నీకు హాని కలగ చేయలేదు. హల్లెలూయ ప్రైజ్ గాడ్. అందరు దేవుని స్తోత్రం చెప్పుకున్నాం. ప్రభువా, ఈ మాటలు విన్న బిడ్డలందరూ కూడా ఆత్మ సంబంధంగా నీ కొరకు ముందుకు సాగి నిన్ను సేవించే ప్రజలుగా చేయండి. ఈ దీవెనలన్నీ కూడా ఇక్కడున్న మీ పిల్లలైనా మా అందరికీ వర్షంలాగా కురిపించారు. మీరు మా హృదయంలోకి వచ్చినప్పుడు ఊరికే రాలేదు. సర్వ సంపదలకు నిలయమైన మీ శక్తి మా హృదయంలోకి వచ్చింది. మాకేం కదవలేదు. మేము భయపడము, మేము దిగులు చెందము, మేము అధైర్యపడము. మీరు మాతో ఉండగా మాకు భయం ఎందుకు? ప్రభువా, మరణాన్ని జయించినవాడు, సాతాన్ని జయించినవాడు, అన్ని నామాల కంటే పైనామైన నీ నామము మాలో ఉండగా మేము ఎవరికి భయపడదాం? నేను ఎవరికి వెరతను? నేను ఎవరికి భయపడదును? నేను ఎవరికి భయపడను? మేము ఎవరికి భయపడం? ఎవరికి వెరము? మా తండ్రి చిత్త ప్రకారం, మా తండ్రి చూపించిన మార్గంలో మేము నడుస్తున్నాం కనుక మాకు భయం లేదు, దిగులు లేదు, చింత లేదు. మేము ప్రభువా నిశ్చింతగా ఆయన ఇచ్చిన శాంతిని, ఆయన సమాధానం, లోకం ఇచ్చినట్టు శాంతి కాదు, ఆయన ఇచ్చిన శాంతి, ఆయన ఇచ్చిన సమాధానంతో మేము ముందుకు సాగి వెళ్ళిపోతున్నాం. ప్రభువా సదాకాలం ఆ కృప మనందరికీ తోడేయండు గాక. ఆమేన్. హల్లెలూయ హల్లెలూయ.
మరి వీరి భర్త నల్గొండలో జాబ్ నిమిత్తం అక్కడ ఉంటారండి, పని నిమిత్తం. అయితే ఆయనకి సడన్గా మరి వామిటింగ్స్, మోషన్స్, అది ఎంతగా అంటే సివియర్ అయిపోయి అసలు ఆ మనిషి దక్కుతాడా లేదా అన్నట్లుగా అది టైఫాయిడ్లోకి దారితీసింది. దాని వెంటనే కామెర్లు అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అటాక్ అయినాయండి. సేవకులకి మరి ఫోన్ చేశారు, సేవకులు మరి ప్రార్థన చేశారండి. దేవుడు క్రమక్రమంగా సమస్యలో నుంచి విడుదల ఇచ్చి ఈ రోజున మరి ఆరోగ్యంగా ఉండడానికి దేవుడు గొప్ప కృప చూపించారు. సహోదరి కుటుంబ పక్షాన అంత మేలు చేశారు. అంత మాత్రమే కాదు కానీ మరి వారు నల్గొండలో ఉన్నప్పుడు ఈవిడ ఒక రిక్వెస్ట్ ఇచ్చారండి ప్రేయర్ టవర్కి, ఆయన ఎలాగైనా విజయవాడ ట్రాన్స్ఫర్ అయిపోవాలి, విజయవాడకి రావాలని. మరి ఈ విషయాన్ని ప్రత్యేకంగా దైవ సేవకులు రత్నకుమార్ గారికి చెప్పడం, ప్రార్థన చేయించడం కూడా జరిగిందండి. మరి అద్భుతమైన రీతిలో ఇప్పుడు ఆయన నల్గొండ నుంచి విజయవాడకి వచ్చేసారండి. ఇక్కడే మరి ఆయన యొక్క పనిని కొనసాగించడానికి దేవుడు కృప చూపించారు. అలాగే సిస్టర్ జీవితంలో కూడా ఒకదాని వెనకాల ఒకటి మరి క్రమంగా చేస్తూ ఈ దినమున కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉండడానికి దేవుడు కృప చూపించారు. ఇందుని బట్టి సమస్తమైన మహిమ దేవునికే కలుగునుగాక. మెస్సియా ఫెలోషిప్, మా ఆరాధన కార్యక్రమాలు, ఇంగ్లీషు ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 6:45. Do not worry about the circumstances you're facing right now, because He is with you and He is walking with you, and be confident that He will never leave you nor forsake you. He is turning your life around. He is giving a breakthrough. Hallelujah. Don't give up. The Lord is still at the throne. He is fighting for you. He is working out things on your behalf. Telugu Aradhana prati adivaram udayam 8:30. Atma sambandhamaina stuti aradhana, అభిషేకంతో కూడిన వర్తమానములు. అనేక మంది చెవులు గింగురమన్నట్లుగా అద్భుతాల మీద అద్భుతాలు చేయడానికి, నా ప్రజల పక్ష ఆశ్చర్యము చేయడానికి నేను ఈ తలవని ఎన్నిక చేసుకున్నాను. ఒక నూతన కార్యము ఈ మందిరంలో చేయబోతున్నాను. స్వస్థతలు మరియు ఆశ్చర్య కార్యములు జరుగుచున్నవి. పురుషుల ఉదయకాల ప్రార్థన ప్రతి బుధవారం ఉదయం 5:00. పురుషుల ఆధ్యాత్మిక ఎదుగుదల, ఆర్థిక సమస్యల నుండి విడుదల, ఉద్యోగులు మరియు వ్యాపారస్తుల అభివృద్ధి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడుచున్నవి. కుటుంబ ప్రార్థన ప్రతి శుక్రవారం సాయంత్రం 6:30. కుటుంబాలలో మెరుగైన సంబంధ బాంధవ్యాల కొరకు, దైవభక్తి గల కుటుంబాలుగా తీర్చిదిద్దుటకు ప్రత్యేక ఉపదేశములు. భయపడవద్దు, నేను నీతో ఉన్నాను, నీలో ఉన్నాను, నీ పక్షాన్నాను, నిన్ను విడువను, ఎడబాయను. దైవజనులచే వ్యక్తిగత ప్రార్థనలు చేయబడుచున్నవి. మెస్సియా బుక్ స్టోర్, బైబిల్స్, వ్యాఖ్యానాలు, భక్తుల జీవిత చరిత్రలు, గిఫ్ట్ ఐటెమ్స్, ఫోటో ఫ్రేమ్స్ తదితరములు లభ్యమగుచున్నవి. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ప్రార్థనా శిఖరములో మీకోసము ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. మా ఫోన్ నంబర్స్ 9494767633, మరి ఒక నంబర్ 9494767733. మా అడ్రస్ మెస్సియా ఫెలోషిప్, 100 అడుగుల రోడ్డు, ఆటనగర్ గేట్, విజయవాడ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించుగాక.